హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలోనే 2వ స్థానంలో నిలవడంపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. హాస్పిటల్గా చైర్మన్ అండ్ మేనేజ్మెంట్ ట్రస్టీగా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. అవుట్లుక్ మ్యాగజైన్ దేశంలోనే బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్స్ జాబితాను విడుదల చేయగా అందులో బసవతారకం ఆసుపత్రి 2వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా చంద్రబాబు బసవతారకం ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను కొనియాడారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణకు, యాజమాన్యం, సిబ్బందికి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అవుట్లుక్ మ్యాగజైన్ ద్వారా బసవతారకం హాస్పిటల్ భారతదేశంలోనే 2వ ఉత్తమ ఆంకాలజీ ఆసుపత్రిగా అవార్డు పొందడం ఆనందకరమని అన్నారు. తక్కువ ఖర్చుతో కూడుకున్న వృత్తిపరమైన, బాధితులకు చక్కటి సంరక్షణ, పేదలకు అధునాతన క్యాన్సర్ చికిత్సలు, థెరపీలను అందించే ప్రపంచ స్థాయి సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ను తయారు చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరి కృషిని అభినందిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. అవుట్లుక్ మ్యాగజైన్ విడుదల చేసిన బెస్ట్ క్యాన్సర్ ఆసుపత్రుల జాబితాలో మొదటి స్థానాన్ని ముంబైలోని సర్ హరికృష్ణ దాస్ నరోత్తమ్ దాస్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కైవసం చేసుకుంది. 2వ స్థానంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిలిచింది. ఈ ఆసుపత్రిని దివంగత నందమూరి తారక రామారావు సతీమణి బసవతారకం మెమోరియల్ గా నెలకొల్పిన సంగతి తెలిసిందే.